శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు మరియు మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రనాయుడి విగ్రహాలను పలువురు దొండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన స్థానికులు తెలుగుదేశం పార్టీ నాయకులకు సమాచారం అందించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంతబొమ్మాళి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సంతబొమ్మాళి మండలం నుండి మరి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము తెలియపరిచింది ఏమనగా, ఈరోజు మా జాతీయ నాయకుడు దివంగత మరి గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు మండల కేంద్రంలో ఉన్నటువంటి విగ్రహం మరి సుమారు ఎర్రనాయుడు గారి విగ్రహం కూడా సుమారు 15-20 సంవత్సరాల నుండి మండల కేంద్రంలో చాలా చక్కగా అనూహంగా నిర్మించినటువంటి ఈరోజు గౌరవ జాతీయ నాయకుడైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మరి ఆ ముక్కు నిన్నటి వరకు చాలా చక్కగా ఉన్న విగ్రహాన్ని ఈరోజు కొంతమంది దుర్మార్గంగా మరి శ్రీకాకుళం జిల్లాలో లేనటువంటి వ్యవస్థని పూర్తిగా ఇటువంటి దుర్మార్గంగా శ్రీ నందమూరి తారక రామారావు తాలూకా ముక్కుని పూర్తిగా ధ్వంసం చేసి అలాగే జాతీయ నాయకుడు ఈ జిల్లాకి మంచి పేరు తెచ్చినటువంటి ఎర్రనాయుడు గారి తాలూకా ఆ ముఖాన్ని కూడా పాక్షికంగా దెబ్బతిని చేసేటట్లుగా చేశారు. మరి అటువంటి దుర్మార్గుల్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మరి సక్రమైన పద్ధతిలో మానవులంతా ఈ సమాజంలో చక్కగా బ్రతకాలంటే ఇటువంటి దుర్మార్గులకైనటువంటి మరి వ్యవస్థని ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా నిన్న కూడా చూసాం, చాలా చక్కగా ఉన్నటువంటి విగ్రహాన్ని ఈరోజు భారతదేశానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు అయితేమి, అలాగే కింజరాపు ఎర్రనాయుడు గారు అయితేమి ఈ శ్రీకాకుళం జిల్లాకి మంచి పేరు తెచ్చినటువంటి మహా ముఖ్యమైనటువంటి నాయకుల్ని ఈరోజు ముఖాల్ని చిత్రహంసంగా చేసినటువంటి అటువంటి దుర్మార్గులకి మరి పోలీసు వ్యవస్థ కూడా మరి మేము ఇప్పుడే కంప్లైంట్ చేశాం. మరి దీని మీద చర్య తీసుకొని అటువంటి దుర్మార్గులకి పూర్తి స్థాయిలో మరి శిక్షించవలసిందిగా మేము మండలి తరఫున కోరుతున్నాం. అలాగే మీకు సత్తా ఉంటే ఎవరైనా సరే మరి మండల కేంద్రానికి మన ఈ శ్రీకాకుళంలో వ్యవస్థలు ముఖ్యం, మరి ప్రభుత్వాలు ముఖ్యం కాదు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మారిపోతుంటాయి, కానీ ఇదంతా పెద్దలందరూ కూడా గ్రహించవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే వ్యవస్థలు ఎప్పుడు కూడా ఉంటాయి, వ్యవస్థలు ఎప్పుడూ మారిపోవు. కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మరి అభివృద్ధి మాత్రం మీరు అందరూ కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈవేళ కింజరావు పచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, ఆయన అనేక రకాలుగా అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గానికి. ఈవేళ చూస్తే ఎక్కడ చూసినా ఎత్తు పదల పథకాలు అయితేమి, మరి ముఖ్యమైన రోడ్లు అయితేమి.